మనం ఆర్థికంగా ఈ రోజు నిజంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన దోపిడీ మనం గమనించాలి ఈ రోజు మనం మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాల్సింది దాదాపుగా 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేద ప్రజలకు వచ్చాయి అదే విధంగా ఇండైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మరో 2 లక్షల కోట్లు వచ్చాయి మన ఒక్క రాప్తాడు నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయల్ని ప్రజలకు పారదర్శకంగా నేరుగా ఖాతాల్లోకి పంపిణీ చేసిన చరిత్ర మన జగనన్నది అంటే మన అందర్ని కూడా లక్షాధికారులు చేయాలా అనేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి జగనన్న మనసును మంచి మనసును గమనించండి చంద్రబాబు నాయుడు గారు మన అందరి నుంచి కూడా ముక్కుపిండి వసూలు చేసి దోపిడీ చేసినటువంటి వైనాన్ని గమనించండి ఆయన 2.5 లక్ష కోట్ల అప్పులు తీసుకొచ్చి కూడా ఆయన మనకు అమ్మఒడి ఇవ్వలా అమ్మఒడి ఇచ్చాడా చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేస్తానని అధికారం లేకొచ్చిన చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేశాడా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారం లేకొచ్చిన చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడా ఇంటింటికి ఉద్యోగం ఇచ్చాడా ఆయన హామీలు ఇచ్చేది అధికారం లేకొచ్చేది దాని తర్వాత ప్రజల్ని మోసం చేసి ఆయన అప్పు తెచ్చిన 2.5 లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినటువంటి మరో 3.5 లక్ష కోట్లు కలిసి 6 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినాడు చంద్రబాబు నాయుడు అందుకే ఈ రోజు ఆయన జైలుకు పోతా ఉన్నాడు వస్తా ఉన్నాడు ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు జైలుకు పోయినా ఇంకా ఆయన్ని షూరిటీ పెట్టి ఇప్పించుకొని వచ్చినారు అది కూడా ఆయన నేరం చేయలేదని కాదు ఆయనకు రోగాలు ఉన్నాయని ఆయనకు అంటువ్యాధులు ఉన్నాయని ఆయన కంట్లో శుక్లాలు ఉన్నాయని వైద్యం చేయించుకోమని వయసును దృష్టిలో పెట్టుకొని బయటికి పంపించారు మరి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా మనందరికీ కూడా అన్యాయం చేశారు పేదలందరికీ అన్యాయం చేశారు పేదలందరినీ మోసం చేశారు ఆయన వ్యాపారం దండగంటే రాజశేఖర్ రెడ్డి గారు మెట్ట ప్రాంతాలకు ఎత్తులకు నీళ్లు చూపించారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అంద్రిని వాని తీసుకొని వచ్చి ఈ జిల్లాలోని ప్రతి ఒక్క చెరువును కూడా సాగునీటితో సస్యశ్యామలం చేశారు అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ మన పులివెందుల పులి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే 100 సార్లు మాట ఇచ్చినట్లు ఒక్కసారి అడుగు ముందుకేస్తే వెనక్కి తిరిగి చూసుకునే లేదు ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్షాలకు వెరవడు మంచిని చేసినాం భగవంతుని నమ్ముకున్నాం ప్రజల్ని నమ్ముకున్నాం మనం ఎవ్వరి సహకారం అవసరం లే ప్రజల్ని నమ్ముకున్నాం ప్రజలతోనే ముందుకెళ్తాం ప్రజల కోసం ముందుకెళ్తాం ప్రజలతోనే మన ప్రజల సహకారం ఆశీస్సులతోనే గెలుస్తామనే వ్యక్తి సింహం సింగిల్ గానే వస్తుంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గ్లాసు తిరగబడిన తెలంగాణలో ఆ గ్లాసు ఒక్కలేంది పవన్ కళ్యాణ్ గ్లాసు పవన్ కళ్యాణ్ లెక్క చేయడు సైకిల్ తుస్సుపోయింది గాలిపోయింది తెలంగాణలో ఒక్క చోట కూడా పోటీ చేయలే వాళ్ళందరినీ లెక్క చేయడానికి జగన్మోహన్ రెడ్డి సామాన్యుడా జగన్మోహన్ రెడ్డి సామాన్యుడా భయపడతాడా ఎవరికి భయపడ్డా ఎందుకంటే ఆయన వెంట బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఈ రోజు ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో వాల్మీకి ముద్దు బిడ్డలు లక్షలాదిగా ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు కురువ సోదరులు ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు మాల మాదిగా ఉప్పర కురువ అదే విధంగా కుమ్మర రజక మంగళ అందరూ కూడా ప్రతి ఒక్క కులం కూడా మా పిల్లలు చదువుకుంటారా లేదా మాకు ఆర్థిక స్తోమత లేదు కదా అనుకున్న బాధపడ్డ పిల్ల ఈ కులస్తులు అందరూ కూడా అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివిస్తా ఉన్నారు విద్యా దీవెన ద్వారా చదివిస్తా ఉన్నారు గతంలో పెద్ద పెద్ద డబ్బులున్న ఆశాములు మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లల్ని పంపిస్తా ఉంటే వాళ్ళకు స్కూల్ డ్రెస్సులు వేసి స్కూల్ బస్సు వచ్చి ఎక్కించుకొని పోతా ఉంటే యూనిఫామ్ వేసుకొని బూట్లు వేసుకొని టై కట్టుకొని బెల్ట్ వేసుకొని డాడీ బాయ్ బాయ్ మమ్మీ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్తా ఉంటే ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అణగారిన వర్గాల వారు ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల వారు మా పిల్లల్ని చదివించుకోలేకపోతామనేసి బాధపడేవారు అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని బడికి పంపండి డబ్బులు మీకు ఇస్తా వాళ్ళకు పనికి పంపొద్దండి అనేసి అమ్మఒడి తీసుకొచ్చారు పిల్లలు బడికి పోతే వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చారు బూట్లు ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు షూస్ ఇచ్చారు సాక్స్ ఇచ్చారు స్కూల్ బ్యాగ్ ఇచ్చారు నోట్బుక్లు ఇచ్చారు టెక్స్ట్ బుక్లు ఇచ్చారు ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదమ్మా నేనున్నా మీ పిల్లలకని భరోసా ఇచ్చారు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక అసమానతలు కానీ సాంఘిక అసమానతలు కానీ సామాజిక అసమానతలు కానీ లేకోకుండా మనందరి పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో పోయే విధంగా ప్రైవేట్ స్కూళ్ళలో పోయే విధంగా చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా నాడు నేడు ద్వారా ఆధునీకరించారు కార్పొరేట్ కళాశాలల మాదిరి తయారు చేశారు అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చారు డైనింగ్ హాల్ కట్టారు కిచెన్లు నిర్మించారు
గ్రీన్ చాక్ బోర్డ్ పెట్టారు, డిజిటల్ లైబ్రరీలు పెట్టారు, డబ్ల్యూపీసీ బెంచ్లు తీసుకొచ్చారు, పిల్లల్ని గొప్పగా చదివిస్తా ఉన్నారు. ఎందుకంటే విద్య అనే ఆస్తి ఇస్తే ఆ బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, మైనారిటీ పిల్లలు రేపు పొద్దున ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్తారు, కలెక్టర్లు అవుతారు, పోలీస్ ఆఫీసర్లు అవుతారు, ఉన్నత స్థాయిలో నిలబడతారు, ఉన్నతమైన భవిష్యత్తును అందుకుంటారు. అప్పుడు ఆ కులాలు ఉన్నతంగా ముందుకు నడుస్తాయి. ఆ కులాలను అన్నింటినీ కూడా ఉన్నతంగా ముందుకు నడిపించాలి. ఎందుకంటే ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీరే మన బ్యాక్ బోన్, మన వెన్నెముకని నమ్మినాడు కాబట్టి తన వెన్నెముకను భద్రం చేసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాజకీయంగా పదవులు గమనించండి. ఈరోజు 70-80% ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలకి ఎప్పుడు కూడా ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న చంద్రబాబు నాయుడు గమనించండి. ఆయా సామాజిక వర్గాలకి ఈరోజు ఉన్నతమైన మంత్రి పదవులు ఇవ్వడం కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇవ్వచ్చు కావచ్చు, ఎంపీలు ఇవ్వచ్చు కావచ్చు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్లు కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అత్యధికంగా ఆయా సామాజిక వర్గాలన్నింటినీ కూడా హక్కున చేర్చుకున్నాడు, వాళ్ళకి అవకాశాలు ఇచ్చి. అదేవిధంగా మన బీసీ సోదరులు, మన ఎస్సీ సోదరులు, మన మైనారిటీ సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గంలో గమనించాల. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిటాల సునీత, పరిటాల కుటుంబము వారందరినీ కూడా మీరందరూ ప్రశ్నించాల. మీ హయాంలో ఎన్నడైనా పేద కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు పంచారా? పేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చారా? మరి ఈరోజు జగనన్న 1000 ఇళ్లను నిర్మాణం చేయాలనేసి వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు అంటే 23,400 ఇళ్లను ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేసినవి కానీ, శాంక్షన్కి అప్రూవల్గా పెండింగ్ ఉన్నవి కానీ చూస్తే అందులో 18,900 ఇళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ఇస్తే వారందరు ఇల్లు నిర్మించుకోకూడదని కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చారు. ఇదే ఆకుతోటపల్లిలో స్టేలు తీసుకొచ్చారు, ఇటికలపల్లిలో స్టేలు తీసుకొచ్చారు, సోమల్గడ్డలో స్టేలు తీసుకొచ్చారు, కొడిమిలో స్టేలు తీసుకొచ్చారు, ఉప్పరపల్లిలో స్టేలు తీసుకొచ్చారు, బిఆర్ఏలో స్టేలు తీసుకొచ్చారు, బదలాపురంలో స్టేలు తీసుకొచ్చారు, ముక్తాపురంలో స్టేలు తీసుకొచ్చారు. ప్రతి ఊర్లో కూడా ఇల్లు నిర్మాణం జరగకూడదని అడ్డుకునేదానికి, పేదలు సొంతింటి కళను నిర్వీర్యం చేసేదానికి, పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా గుడిసెల్లో నివాసం ఉండాలి, వాళ్ళకు పక్కా ఇల్లు కట్టివ్వకూడదనేటువంటి ఒక నియంతృత్వ ధోరణితో కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చారు. నిర్మాణాలను ఆపిన పరిటాల కుటుంబం గురించి గమనించండి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మొన్న ఈ మధ్యనే ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక 5 ఎకరాలు మన ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చాం. ఆకుతోటపల్లి, ఇటుకలపల్లి ప్రాంతంలోని పేదలందరికీ కూడా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వారి తోక పార్టీ అయినటువంటి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కావచ్చు, అక్కడ అధికారులను తప్పుదోవ పట్టించి ఆ ప్రాంతంలో జగనన్న కాలనీకి మనం ఏర్పాటు చేసిన కంచెను ధ్వంసం చేస్తూ దుర్మార్గంగా వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఇది మేమే మా స్వాధీనంలో ఉండాలా, పేదలకు పంచకూడదు అనేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే నిర్మాణంలో మనం ఈరోజు మనం తీసుకొని వస్తున్నామో జలజీవన్ మిషన్ ద్వారా కావని, అదేవిధంగా తాగునీటి పథకాలు కానీ, అదేవిధంగా 3 రిజర్వాయర్లు కానీ తప్పనిసరిగా పూర్తి చేస్తామో, ఈ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా ఆ పోరాటం చేస్తా ఉన్నాము. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈరోజు అధికారంలో ఉన్నాము, జగనన్నను మళ్ళీ గెలిపించుకుంటాము, 100,000 ఎకరాలకు సాగునీరు తీసుకొని వస్తాము, ప్రతి ఇంటికి కూడా పెన్నోవలం రిజర్వాయర్ నుంచి తాగునీటి పైప్లైన్ లేసి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎస్కేసీ కన్స్ట్రక్షన్ అని ఉంది, పరిటాలు సొంత వాళ్ళ కంపెనీ ఎల్ఆర్ఎన్ చౌదరి దానికి మేనేజింగ్ డైరెక్టర్, ఆయన పేరుతో 66 గ్రామాలకు కుర్లపల్లి, అదే 66 గ్రామాలకు గొరదిన్ల తాండా నుంచి గొరదిన్లకు, అదేవిధంగా సింగంపల్లి తాండా నుంచి సింగంపల్లికి, మదిగుప నుంచి వడ్డిపల్లికి, ఈ విధంగా ప్రతి 2 గ్రామాలకు ఒక రోడ్డు కింద 66 గ్రామాలకు రోడ్లు వేసేటువంటి ఒక కాంట్రాక్టు పరిటాల సునీత కంపెనీ తీసుకొని 5 సంవత్సరాలు అయింది ఆ రోడ్లు పెయినీయడంలా. ఆ రోడ్లు వేస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనుకూలంగా మారుతుంది, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ ప్రభుత్వంలో ఆ రోడ్లు వేసినామనేది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆ రోడ్డు వేయడంలే. కానీ దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒక్కటే చెప్తా ఉన్నా, మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని గమనించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి గమనించుకోండి. ఈరోజు పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే అది రాష్ట్ర అభివృద్ధి జరిగినట్లే. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక 100 ఇళ్ళున్న ఒక సందులో 4 కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా. పేద రైతు వర్గాల వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 1,28,00,000 రూపాయలు రైతులకు
ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు 7000 కోట్ల రూపాయలు పంటల బీమా ఇచ్చారు అదే విధంగా 3000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు అదే విధంగా రైతు భరోసా ద్వారా 40000 కోట్లు ఇచ్చారు ఉచిత కరెంటుకు 50000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఒక్కొక్క రైతుకు 2.5 లక్షల రూపాయలు కేవలం కరెంట్ బిల్లుకే ఇచ్చారు ఆ విధంగా రైతు భరోసా ద్వారా కావచ్చు పంటల బీమా ద్వారా కావచ్చు రైతులను ఆదుకున్నారు జయయుత ద్వారా 45 సంవత్సరాలు దాటిన అక్కగారిని ఆదుకున్నారు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చారు అదే విధంగా ఈ రోజు పిల్లల చదువుకు అమ్మఒడి ఇచ్చారు అన్ని వర్గాల వారికి విద్యకు గాని వ్యాపారానికి గాని వైద్యానికి గాని డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని కాపాడుకుంటా ఉన్నారు ఈ రకంగా చూసుకుంటే ఎల్తే ఒకొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయల మేర లబ్ధి జరిగింది ఒక 100 ఇళ్ళ ఉన్న ఒక సందులో 4 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు డబ్బులు చేర్తే ఆ సందులో ఉన్న సిమెంట్ రోడ్డు చూడండి ఆ సిమెంట్ రోడ్డు గతుకులు చూడండి మట్టి రోడ్డు చూడండి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 4 కోట్ల ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఆ సందులో 100 మంది పేదలకు 4 కోట్లు ఇచ్చి వాళ్ళ బతుకుల్ల గతుకుల్ని పూడ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ రోడ్ల మీద గతుకులు పూడ్చడానికి 4 లక్షలు ఖర్చు పెట్టలేడు అని అడుగుతా ఉన్నా ప్రతిపక్షాలను మీరు అంత ప్రశ్నించాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికలకు ముందు వస్తారు వాళ్ళు గతంలో ఏవైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారో అంతకంటే గొప్ప హామీలు తీసుకొని వస్తారు వాళ్ళని నమ్మొద్దండి మనం మళ్ళీ జగనన్నం గెలిపించుకుందాం జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే రాప్తాడు నియోజకవర్గంలో నీళ్లు పారుతాయి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే రాప్తాడు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఆరు బయట మంచం వేసుకొని పండుకోవచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కూడా కాబట్టి మనం ఇటువంటి మంచి పరిపాలనను మళ్ళీ తెచ్చుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకు మళ్ళీ ఓటేసి బీసీఎస్సీ ఎస్టీ సోదరులారా మీ అందరికీ కూడా మేమందరం కూడా మీ అండగా ఉన్నాం ఆయా సామాజిక వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేదానికి అనేక రకాల పథకాలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా మనం అందజేసుకుంటూ బలపడదాం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కాబట్టి అందరూ కూడా జగనన్న ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా అత్యధిక మెజారిటీతో రాప్తాడు నియోజకవర్గంలో మీ బిడ్డగా నన్ను మరోమారు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.